हाय फ्रेंड्स वेलकम टू रियल केज किशन बुलेट अंड मन एपी कॉमन एंट्रेंस एग्जाम्स ऑलरेडी कुछ वीटल की नोटिफिकेशन पड़ा जरिए सो अला पड़ने नोटिफिकेशन्स लेते एनी कॉमन एंट्रेंस एग्जाम्स लाइक ई सेट एम सेट आई सेट इंका रिमेनिंग सेट्स की मन की कावास अंत मन अप्लाई कावास रिक्वायर्ड डॉक्यूमेंट्स कोसम वीडियो चेस्ट अंड वीडियो नैन मन की एनी सैट अप्लाई मन का मुख्यमंत्री डाक्युमेंट्स मैं कलेक्ट वीडियो चो इंका एवरना अप्लाई लेको एमें डाक्युमेंट्स कावाली गैदर वालों वीडियो चाहिए सो वीडियो लास्ट वर को चूँगी प्लीज एपी कॉमन एंट्रेंस एग्जाम्स टू अप्लाई कॉमन एंट्रेंस एग्जाम्स मन की कावास आधार कार्ड एवरते अप्लाई चेसुकुंटारो अप्लिकेंट आधार कार्ड कावाले अंटे आधार नंबर कावाली जस्ट एंटे मन इक्कड़ ओरिजिनल्स अवसरम लेदु अंड जिराक्स कूडा अवसरम उंडदु एंदुकंटे जस्ट मन नंबर्स उंटे सरिपोतुंदि सो एंटे गनि मनं ओकसारि नंबर नि मनं డైరెక్ట్గా తీసుకెళ్ళంగానే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే నెంబర్ డైరెక్ట్గా చూసి ప్లేస్ చేస్తారు కాబట్టి ఎటువంటి రాంగ్ కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా మనకి తలెత్తవు అండ్ సెకండ్ వన్ రేషన్ కార్డ్ ఆల్రెడీ కనుక చాలామందికి రేషన్ కార్డ్స్ ఉంటాయి సో రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి అండ్ రేషన్ కార్డు ఉండి ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది అవసరం లేదు ఏదో ఒకటి బోత్లు ఏదో ఒకటి ఉంటే మనకి వ్యాలిడ్ సరిపోతుంది అండ్ థర్డ్ వన్ క్యాస్ట్ సర్టిఫికెట్ మనకి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సచివాలయంలో అప్లై చేస్తారు అండ్ ఆల్రెడీ మీ అందరు చాలామందికి తెలుసు కాబట్టి అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే అది అప్లై చేయండి అప్లికేషన్ క్యాస్ట్ సర్టిఫికెట్ అండ్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్ నెంబర్ మనం ఎనీ సెట్స్లో కానీ ఏ సెట్స్ అయినా కూడా మనం అప్లై చేసుకోవాలి సో క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా కావాలి మనకి డాక్యుమెంట్ కింద అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ చాలామందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు సో ఆల్రెడీ నేనైతే ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఏంటి దాని యూజ్ ఏంటని సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరి కోసం మళ్ళీ ఆ వీడియో ఈడబ్ల్యూ సర్టిఫికెట్ యూజ్ యొక్క లింక్ అయితే పెడతాను సో ఎవరికైనా ఇంకా చూసుకోకపోతే అసలు ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అంటే ఏంటి అయితే ఎక్కడ వస్తుంది ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అని తెలుసుకోకపోతే ఒకసారి ఆ లింక్లో వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి గైస్ అండ్ ఆల్ టికెట్ సపోజ్ మీరు ఏపీ పాలిసెట్ కానీ ఏపీ ఆర్టీసీ కానీ రాస్తే కనుక మీకు ఎస్ఎస్సీ ఆల్ టికెట్ అంటే ప్రీవియస్గా మనం ఏదైతే అటెంప్ట్ చేసామో అంటే అది ఇప్పుడు ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జేసీ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి కాబట్టి టెన్త్ ఆల్ టికెట్ నెంబర్ సపోజ్ ఏపీ ఈ సెట్ కనుక అప్లై చేస్తుంటే డిప్లొమా ఆల్ టికెట్ నెంబర్ అండ్ సపోజ్ ఏపీ ఎంసెట్ అప్లై చేస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ అంటే మీకు అర్థమైంది కదా సపోజ్ ఇప్పుడు మీరు ఏదైతే ఫైనల్గా చదివారో దాని యొక్క హాల్ టికెట్ అంటే మనం అప్లై చేసుకునే ముందు ఏదైతే ఫైనల్గా చదివారో దాని హాల్ టికెట్ మనకు కావాలి సపోజ్ పీజీ సెట్కి అప్లై చేసుకుంటే కనుక మీకు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ సో ఈ హాల్ టికెట్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలి అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అప్లై చేసుకోవడానికి అంటే అన్ని ఏ సెట్స్కైనా ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు అండ్ దాంతో ఒక సిగ్నేచర్ అనేది పేపర్ మీద పెట్టుకుంచుకోండి అండ్ ఏంటంటే అది జస్ట్ సిగ్నేచర్ దాంట్లో అప్లోడ్ చేయాలి అండ్ ఎంసెట్కి అయితే ఆటోమేటిక్గా అప్లోడ్ తీసుకుంటుంది మిగతా వాటికైతే కొన్ని వీటికి అప్లోడ్ చేయాలి అండ్ మెయిన్గా ఉండాల్సిన ఇంకో రెండు ఏంటంటే మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ మొబైల్ నెంబర్ జీమెయిల్ అనేది చాలా అవసరం ఎందుకంటే మనం చేసిన పేమెంట్ ఐడి కానీ లేకపోతే అప్లికేషన్ ఐడీస్ కానీ అయ్యి మొబైల్ నెంబర్స్కి జీమెయిల్స్కి వస్తే
సో ఏంటంటే లాస్ట్ వరకు అప్లికేషన్ లాస్ట్ వరకు మొబైల్ నెంబర్స్ని జీమెయిల్స్ని అయితే మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ బెస్ట్ ఏంటంటే ఏదైనా మీరు ఎక్కువ యూజ్ చేసే జీమెయిల్ని అంటే పాస్వర్డ్ సేవ్ చేయడం మర్చిపోకుండా ఉండే జీమెయిల్స్ని అయితే ఇచ్చుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీ వీడియోని ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఏమేం కావాలి, అతనికి ఏం రెడీ చేసుకోవాలి డాక్యుమెంట్స్ తెలియకపోవచ్చు. ఎందుకంటే మనకి సోమవారం నుంచి సెట్ నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి ఇస్తుంది సార్ రేపు నుంచి. సో దానికి కానీ లేకపోతే వేరే ఇంకా సెట్స్ కానీ అప్లై చేసుకోవాలి లేకపోతే ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ కరోనా టైంలో కూడా ఎవరైతే అప్లై చేసుకోలేకపోతే అంటే ఇంటర్నెట్ షాప్స్ లేక లేకపోతే వేరే ఇబ్బందుల వల్ల అప్లై చేసుకోలేని వాళ్ళకి ఈవీఆర్కి ఎడ్యుకేషన్ బులెట్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పంపుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకోలేక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఆ లింక్లో వచ్చి ఛార్జ్ దట్ మీన్స్ మీరు ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మెసేజ్ చేయండి. అండ్ మేము ఇమీడియట్గా మీకు మెసేజ్ చేసి దానికి కావాల్సిన ఎక్విర్ డాక్యుమెంట్స్ అండ్ అమౌంట్ ఎంత అవుతుందని మీతో మాట్లాడి మీకు అప్లికేషన్ పెట్టడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.